అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సమాంతర రేఖలు రచయిత శ్రీమతి గారు ఇక కథలోకి వెళితే ఎన్ని రోజులు క్యాంపు సూట్ కేసులో తన బట్టలు సర్దుతూ అడిగాను తలెత్తకుండా వారం రోజులు నిలువుటద్దం ముందు నిలబడి టై కట్టుకుంటూ చెప్పారాయన ఆయన అంటే ఎవరనుకున్నారు నా తలపుల మొగలి పువ్వున గుచ్చి నిలిచిన ముళ్ళు వారం రోజులట వారం రోజులు మొదట మొదట రెండు రోజులు ఉండే క్యాంపు ఇప్పుడు నెలలో వారం రోజుల వరకు పెరిగింది ఇంకొన్ని రోజులు పోతే పది రోజులు ఆ తర్వాత పదిహేను ఆ తర్వాత జీవితం అంతేనేమో ఏమో కావచ్చు ఆశ్చర్యమెందుకు నాకంతలో సడన్గా గుర్తుకొచ్చినట్టు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి తను ఎప్పుడూ వాడే మొక్కలు స్ప్రే బాటిల్ తీశాను తన సూట్ కేసులో పెట్టడానికి అదెందుకు అక్కర్లేదా మీకు అది లేకుంటే ఉండలేరుగా చాలా మామూలుగా చెప్పాను చురుక్కుమంటూ నా వైపు చూశారు కోపంగా కూడా ఉంది ఆ చూపు అంత తేలికగా నా మనసులోని భావాల్ని చదవనిస్తానా అందులోనూ నేను నేను కరుణను కదా మరి కరుణ అంటే నాలోని కరుణ గురించి కాదు నా పేరు కరుణ అతను సంకేత్ పేరులు కలవలేదు కదూ మొట్టమొదటిసారిగా అతను నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆ రోజు ఆ రోజు బస్టాండ్లో నిలబడ్డాను నేను నేను ఎక్కవలసిన బస్సు రాకకై ఎదురు చూస్తూ నా పేరు సంకేత్ ప్రక్కన నా సమీపంగా ఆ మాటలు వినిపించేసరికి పక్కకు చూశాను పేర్లను బట్టి ఏ ప్రాంతం వారో గుర్తుపట్టే రోజులు పోతున్నాయి చూడటానికి మాత్రం బాగున్నాడు నా పేరు సంకేత్ మరలా చెప్పాడు ఓసారి అతని వైపు చూసి ఆ చెప్పేది నాకే అన్న నమ్మకం కలిగాక విన్నాను అన్నాను చిరునవ్వుగా మరి మీ పేరు చెప్పను నిజంగానే అలాగే అన్నాను లేకుంటే ఏమిటా ఇలా ఎవరు పడితే వాళ్ళు దగ్గరగా వచ్చేసి పెద్ద పరిచయం ఉన్నట్లుగా పలకరించేసి ఆ పైన వాళ్ళ పేర్లు చెప్పేసుకొని ఆ తర్వాత ఈ పేరు అని అడిగేస్తే అయ్యో పాపం వాళ్ళ పేరు చెప్పారుగా అనేసుకొని హలో నైస్ టు మీట్ యూ ఐ ఆమ్ కరుణ అనేస్తాననుకున్నాడు అనుకున్నాడు కాబోలు మానవుడు ఓ మీరు చెప్పరా పోని నేను చెప్పనా కరుణ ఓల్డ్ నేమ్ అని చెప్పడానికి ఇష్టపడలేదేమో కదూ మీరు కరుణ నేమే అనుకోండి అయినా బాగుంది ఎందుకో తెలుసా మీరు పెట్టుకున్నారు కనుక బాపు బొమ్మేసి అప్పలమ్మ పేరు పెట్టినా ఆ బొమ్మ అందం జరిగిపోదు అవునా అవును కదూ అలానే నీ పేరును ఒళ్ళు మండిపోయింది నాకు తెలిసి ఉండి అడగడం ఎందుకట పైగా చాంతాడంత వివరణ దానికి అందుకే కక్షగా సారీ నా పేరు నేను పెట్టుకోలేదు నా తల్లిదండ్రులు పెట్టారు చికాగ్గా చెప్పాను వెదవ బస్సు ఎంతకు రాదే వారండి నాకు సారీ చెప్పడమేంటి అయినా అమ్మా నాన్నలు పెట్టారంటే ఏదో సదుద్దేశంతో పెట్టే ఉంటారు కదూ ఆ బైది బై మీరు స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు చదువేమో బీకామ్ అంటే మీకు కామ్గా ఉండడం ఇష్టం అందుకే బీకామ్ డిగ్రీ చేశారు కదూ నాకు క్షణం అనుమానం వేసింది అందుకే అతని వైపు పరిశీలనగా చూశాను మహాత్ముడు ఏ సర్వేకైనా సంబంధించిన శాల్తీ కాదు కదా అరే ఎర్రగడ్డ నుండి తప్పిపోయి కానీ చూడ్డానికి ఆరోగ్యంగా మెంటల్లీ ఫిజికల్లీ కూడా హెల్దీ అన్నట్టుగా కనిపిస్తున్నాడు బస్సు ఇంకా రాదేం ఆ బోర్తో పాటు ఈ బోర్ ఒకటి అందుకే చికాక్గా అడిగాను ఆ ఆపరిచితుణ్ణి ఇంకా ఎంతసేపు ఇలా విసిగిస్తారు నన్ను మీరు నాతో వచ్చే వరకు మహాతాపీగా చెప్పాడు ఎక్కడకు అదిరిపడి అడిగాను మీ ఇంటి వరకు నాకు అర్థం కాలేదు అదే చెప్పాను అతనితో ఆ అర్థం చెప్పడానికి పిలుస్తున్నాను ప్లీజ్ కాదనకండి కొన్ని నెలలుగా మిమ్మల్ని గమనించి ఈరోజే ఈ నిర్ణయం తీసుకున్నాను ప్లీజ్ అతని గొంతులో అభ్యర్థన ఆ పిలుపులో ఆర్తి ఆ చూపులో కాదంటాననే భయం ఇష్టం ఇదేమిటి ఎలా నా వ్యతిరేకతను వ్యక్తపరచాలి అయినా ఇంత తొందరగా కరిగిపోతానా నేను లేదు కానీ ఇతని కళ్ళల్లో ఉన్న ఆ విపరీతమైన ఆకర్షణ అసత్యం కాదన్నంత నిజాయితీగా చూస్తున్నాడు అది కాదిక్కడ ప్రస్తుతం మా చుట్టూ నిలబడిన వాళ్ళంతా మమ్మల్నే గమనించేస్తున్నారు గొప్ప కుతూహలంతో ఇది మాత్రం చాలా చికాకైన విషయం అందుకే సరే అన్నట్టుగా ముందుకు కదిలాను ఓ నిర్ణయానికి వస్తూ రెడ్ మారుతి కారు డోర్ తీసి పట్టుకున్నాడు తెరిచింది కారు తలుపైన స్వాగతించేది హృదయంలోకి చాలా పొయిటిక్గా అన్నాడు కారులో కూర్చోబోతున్న నేను ఒక్క క్షణం అతని వైపు చూశాను ఆ క్షణం నాకెందుకో నన్ను నేను తొలిసారిగా అతనిలో చూసుకుంటున్నట్లు అనిపించింది మరి ఇంకేం సందేహించక ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను బస్ స్టాప్లో జనం ఇంకా మమ్మల్నే గమనిస్తున్నారు ఆసక్తిగా అతను చాలా జాగ్రత్తగా డోర్ లాక్ చేసి నా ముఖంలోకి వంగి చూస్తూ ఈ క్షణాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ అనేసి కారు ముందు వైపు నుండి తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో నా సరసన కూర్చున్నాడు కారు మా ఇంటికి చేరేసరికి అతను తన గూర్చి తన కుటుంబ సభ్యుల గూర్చి చెప్పాడు ఏ మధ్యవర్తయినా ఈ మ్యాచ్ గురించి చెప్తే బాబోయ్ వారితో మనం తూగలమా అని సందేహిస్తారు నా తల్లిదండ్రులు మరి చూడాలి ఇప్పుడేమంటారు నేను మా ఇంటి దగ్గర కారు దిగే ముందు ఒక్కటే మాట అన్నాను కారు డోర్పై చేయి వేసి మన పేర్లు కలవలేదు కదూ అతను క్షణం నా వైపు ముగ్ధ మనోహరునిలా చూసి ఈ క్షణాన్ని కూడా గుర్తుపెట్టుకోండేం అన్నాడు ఆ తర్వాత నెల రోజులకంతా అతను మా ఇద్దరి బంధువుల సమక్షంలో చాలా అట్టహాసంగా నన్ను తనని చేసుకున్నాడు ఆ రాత్రి మొట్టమొదటిసారిగా నన్ను స్పృశిస్తూ నా చుట్టూ చేతులు వేసి నా నుదుటన చుంబిస్తూ కరుణ నీకు గుర్తుందా మన మొదటి పరిచయం నాడు నిన్ను గుర్తు పెట్టుకోమన్న క్షణం బస్టాప్ దగ్గర ఎందుకో తెలుసా ఆ రోజు నువ్వు నా అభ్యర్థనను మన్నించి నన్ను కరుణించినందులకు నీకో బహుమతి ఇవ్వాలనిపించింది కానీ అప్పుడు ఆ బహుమతి ఇచ్చి ఉంటే నువ్వు నా చెంప పగిల్చేసి కారు దిగేసి ఉండేదానివి అందుకే ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకోమన్నాను ఇదిగో అప్పటి ఆ బహుమతి ఇన్ని రోజులుగా దాచడం వలన అది వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీలుగా పెరిగి పెరిగి ఇదిగో ఇలా ఇలా అంటూ గబుక్కున నా పాపిట మొదలు నుండి మొదలుపెట్టి అణువనువున ప్రతి అనువు తనువు తనువునంతా తన పెదవులతో తడిపివేస్తూ అతను అలా అలా బాప్రే నేను నేనేమైపోతున్నాను ఒకనొక అద్భుత రసజరికి రేరానినై ఒకనొక పారవశ్యపు నదికి స్పర్శానావలోని సుగంధినై నాకే తెలియని నాలో దాగిన నులివెచ్చని ప్రవాహపు పొంగు మోహమై అతని స్పర్శలకే చెలించి జ్వలించి ప్రజ్వరిల్లి ప్రగాఢ గాఢ వెల్లువ ఒత్తిడిలో విస్ఫోటనమై పగిలి రగిలి ప్రకంపించి సొమ్మసిల్లిపోతే ఆపై సేదకై అప్పుడే పొందిన అతని యథ కానుకపై ఒదిగి తృప్తి పొందితే శాంతి 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 ఇంతేనా ఇంత అనుభూతి మాటున ఇన్ని పరిమళ పుప్పొడుల మాటున ఓ నిధి అతని సన్నిధి ఈ రోజు నుండి నా ఒంటరి బ్రతుకుకు అతడు తోడు నీడ నా ఆలోచనలు ఆత్మీయత అనురాగం పంచుకునే ఆత్మ బంధువు ఈ జనారణ్యంలో నా మానానికి ప్రాణానికి రక్షకుడు ఈ సంఘంలో నా ఉనికికి విలువ గుర్తింపులకు కారకుడు ఇతను ఇతనే కదూ నా ఆలోచనలన్నీ అలా అలా ండాలై విరుస్తున్న వేళ మన పేర్లు కలవలేదన్నావుగా ఇంకా విడుబడలేని అతని మమతలో తపనలో అతని మాట విని మరింత సిగ్గుగా చిన్ని పాపలా అతని గుండెల్లో నన్ను నేను దాచుకున్నాను ఆనాటి నుండి నా జీవితమే మారిపోయింది నన్ను చిన్న పాపల తన అనురాగపు ప్రతిమలా నన్ను అత్యంత అపురూపంగా లాలిస్తుంటే నాకిలా చాలా చాలా బాగుంది తెలుసా అనేదాన్ని అది విని యు మై స్వీట్ చైల్డ్ అంటూ నా నుదుట ముద్దిడేవాడు మాకు కాలం కలలా కరిగిపోతోంది వసంతం నా నుదుట సింధూరమై మెరుస్తోంది మాకు ఋతువులన్నీ కలసిపోయి ఒక్క వసంతమన్నట్లుగా ఉంది కానీ వసంతాన్ని మింగే శక్తి గ్రీష్మానికి ఉందని తెలిసేసరికి కాలం గిర్రుణ మూడు సంవత్సరాలు తిరిగిపోయి అక్కడ నిలిచిపోయింది కాదు నేనే వసంతాన్ని ఆపేశాను ఎలా అంటే ఆ రోజు మామయ్య మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు ఓ గృహిణిలా చాలా ఆదరంగా ఆహ్వానించాను కుశల ప్రశ్నలు పలహారాలు అయిన తర్వాత అబ్బాయి ఏడమ్మ కనిపించలేదు క్యాంపుకి వెళ్ళారు మామయ్య ఆహా ఎప్పుడెప్పుడు ఉంటాయేంటి క్యాంపులు నెలకోసారి ఎన్ని రోజులు రెండు మూడు రోజులు నువ్వు కూడా వెళ్ళవచ్చుగా మామయ్య అమాయకతకు నవ్వొచ్చింది క్యాంప్ అంటే హనీమూన్ కాదు మామయ్య అనలేదు మరి నిన్నెలా చూసుకుంటాడు నన్న మనసులో ప్రశ్నించుకున్న మా ప్రగాఢ మమైక ఏకత్వాన్ని ఏ భాషలో అయినా ఏ కంటి చివర మెరుపులోనైనా ఏ పెదవుల మధ్య బిగించిన మనోహర నవ్వుతోనైనా నేనెందుకు చెప్తాను నేను అతనికి మాత్రం కనిపించే కరుణను అయితే నా మౌనాన్ని చూసి మామయ్య ఏమనుకున్నారో మరి అందుకే తల్లి ఇల్లెత్తుక్కొని మరీ వచ్చింది అన్నాడు ఎందుకు ముందు హోటల్లో అబ్బాయి పక్కన అమ్మాయిని చూసి నువ్వే అనుకున్నా అనుకుని దగ్గరికి వెళ్ళబోతే అంతలో ఆ పిల్ల వెనక్కి తిరిగింది నువ్వు కాదు నాకు షాక్ కొట్టేసిందనుకో ఆ తర్వాత వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళిపోయారు మీ ఆయన నన్ను చూడలేదు అక్కడికి అనుమానం చాలక ఆ హోటల్ వాళ్లను అడిగితే పేరు చెప్పారు మిస్టర్ అండ్ మిస్సెస్ సంకేత్ ఇప్పుడు షాక్ నాకు నేను నమ్మను నమ్మను నమ్మలేను హిస్టరిక్గా గట్టిగా అరిచేశాను నేను అలాగే అనుకున్నాను అప్పుడు అక్కడ ఇంకా వివరాలు సేకరించాను అతను ప్రతి నెల ఆ అమ్మాయితో అక్కడికి వస్తాడట రెండు మూడు రోజులు గడిపి వెళ్ళిపోతారంట అక్కడంతా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటున్నారు మామయ్య ఇది నిజమా ఇదిగో కావాలంటే అతను హోటల్లో ఉన్న డేటు రోజూను చిన్న పుస్తకం డైరీ లాంటిది తీసి చూపాడు పోయినసారి క్యాంపుకి వెళ్ళిన తేదీ నా విరహపు రాత్రులు నాకు గుర్తుండవా బాధపడకు తల్లి ఆవేశం అసలే వద్దు సమస్య ఎంత పెద్దదైతే అంత ఎక్కువ చూపాలి నువ్వు కురూపివి అవివేకివి కాదు ఏదో చిన్న గ్రహపాటు సామరస్యంతో నెగ్గు నాకు నువ్వొకటి నా ఒకటి కాదు అందుకే ఎంతో కాలం కడుపులో దాచుకోలేక ఇలా వచ్చాను నాకు ప్రాణం మరగిపోతోంది మొట్టమొదటిసారిగా నేను నా అద్భుత అపురూప అనురాగపు సెల్ నుండి బయటకు వచ్చాను నాకు ఇప్పుడు అర్జెంటుగా సంకేతిని చూడాలని ఉంది అడిగేయాలి అడిగేయాలి నాకు దాచడం నటించడం మ్రింగడం చేత కాదు అసలు ఇప్పుడే నేనే అక్కడకు వెళ్తే ఎక్కడకు తనకు ఆ ఊరి పేరు చెప్పాడుగా మిగిలిన అడ్రస్ మామయ్య దగ్గర తీసుకొని వద్దు వద్దు మామయ్య అడ్డుపడుతున్నాడు రెండు యుగాల నరకపు రోజుల అనంతరం అతను వచ్చాడు ఇప్పుడు నేను వసంతంలా చుట్టుకుపోలేదు మనసులో బాధ ఉద్రేకం అడిగేయాలి అల్లరి చేసిందనుకొని తల్లి కొడుతుంటే నన్ను కొట్టొద్దమ్మా అంటూ ఆ తల్లి కాళ్ళకే చుట్టుకుపోయే పసిపాపలా ఉంది నా పరిస్థితి అంతే కూలిన సన్నజాజి తీగల అతని సన్నిధిలో ఒరిగిపోయాను అనంతమైన నా దుఃఖం ఓ సముద్రంలా నా గుండె నావను కుదిపేసింది ఎక్కిళ్ళ తెడ్లతో ఏ దరికి వెళ్తాను నేను కరుణ ఏమైంది ఏమైంది తల్లి తను తడిచిపోతూ కూలిన నన్ను లేవనెత్తి గుండెకు బలంగా అదుముకొని అడుగుతుంటే ఏడ్పు వెక్కిళ్ల మధ్య నేను విన్నదంతా చెప్పేసి నిజమా నిజం కాదు కదూ సంకేత్ ఆసే ప్రశ్న ఆసే జవాబు కావాలనే నాది క్షణకాలం ప్రపంచమంతా మౌనం పాటించుతున్నంత మౌనం ఆ ముఖంలో తాండవించి నిష్క్రమించిన తర్వాత నన్ను నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టి నా తలను అతని ఒడిలో అదిమి నా శిరస్సు నిమురుతూ అతను చెప్పిందిది నేను విన్నది నిజమేనట ఆ అమ్మాయి సంకేత క్లాస్మేటు ప్లస్ లవరు ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిసి కులాలు వేరని అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేశారట చాన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి భర్తకు వాళ్ళ ప్రేమలేఖలు కనిపించి నిలదీస్తే ఆ అమ్మాయి నిజం చెప్పేసిందట అతను వదిలేశాడట పుట్టింటి వాళ్ళు రానివ్వలేదట చచ్చిపోదామంటే వీలు లేకుండా ఆ అమ్మాయికి ఓ కొడుకున్నాడట ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేసుకుంటూ బాబు కోసం బ్రతుకుతోంది ఇంత అందాల ఆకర్షణ కోరికల ప్రపంచంలో అన్నీ పోగొట్టుకొని ఏమీ లేని దానిలా అడవిన కాచే వెన్నెల్లా ఆమె జీవితం మిగిలిపోవడానికి కారణం ఎవరు కేవలం తను తన పిరికితనమేనట ఇది ప్రతి ప్రేమికుల విషయంలో జరిగే పాతకదే అయితే సంకేత్ దీనికో కొత్త పరిష్కారం చూపి ఆచరిస్తున్నాడు నాకు నా గుండె ఖజానా కొల్లగొట్టబడిన భావన కానీ నేను ఆ పరిష్కారాన్ని ఆమోదించడానికి ఒప్పుకోలేదు నేనే కాదు ఎవరు మాత్రం అంగీకరిస్తారు తన మూలంగా ఆ అమ్మాయి సర్వం కోల్పోయింది కనుక నెలలో ఒక్క రెండు రోజులు మాత్రం నావి కాదనుకోవాలి అతని తృప్తి కోసం నో నేను ఒప్పుకోలేదు సంకేత తన నిర్ణయాన్ని మార్చుకోనన్నాడు మేము ఈ విషయాలన్నీ చాలా నిశ్శబ్దంగా చర్చించుకున్నాం నేను అరవలేదు సంకేత్ ఏం చెయ్యాలనుకుంటాడో అది చాలా కూల్గా చేసేస్తాడు ఆ స్టైల్ చాలా బాగుంటుంది అందుకు ఒక ఉదాహరణ నా పెండ్లి రెండోది ఆ అమ్మాయితో అతని అనుబంధం తనని నేనెలా బందీ చేయను మనసుకు సంఖ్యలు వేయగలమా ఫలితం ఆ క్షణం నుండి నేను అతనికి దూరంగా ఉండసాగాను సంకేత్ మాత్రం తానేదో పెద్ద తత్వవేత్తలా నేను సర్దుకోవాలని రాసీ పడాలని గొప్పగా బుజ్జగిస్తున్నాడు నన్ను గుండె కాలిపోతోందని నేనేడుస్తుంటే తన కౌగిలి ఉద్రేకపు వెన్నెలలో చల్లార్చుకోవాలంట కానీ తను మాత్రం నా గుండె మంటను చల్లార్చడట బాగుంది కదూ ఆ మర్నాడు నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం నాకిష్టమైంది అడిగి తెలుసుకొని అది ఇస్తూ ఉండడం సంకేత్కి అలవాటు కరుణ ఈసారి నీకేం కావాలి కోరుకో బంగారు పాపనడగవు మా మద్యం స్వర్థం లేనట్లే అడిగాడు ఇతన్ని ఎలా అర్థం చేసుకోను ఉక్రోషంగా నాకేమొద్దని చెప్పేశాను వినలేదు నన్ను బలవంతంగా తన గుండె కదుముకొని నా పాపిట చుంబిస్తూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పు కరుణ ఏం కావాలి నీకు నువ్వు కోరుకోకపోతే నా మీద ఒట్టే నాకేడుపు వచ్చేసింది మన చేస్తోంది నేను అతని గుండె నుండి కాస్త తలపైకెత్తి అతని ముఖంలోకి చూస్తూ చెప్పాను నన్ను తాకకుండా వదిలేయండి ఈ మాట చెప్పేటప్పుడు ఎన్ని వేల అగ్ని గోలాలు నాలో ప్రజ్వరిల్లాయో నేనెలా చెప్పను అంతే ఠక్కున నాకంతవరకు కోటలా బంధించిన అతను తన చేతులు వదిలి ఒక్కడుగు వెనక్కి వేశాడు ఆ రోజు నుండి ఇప్పటికీ ఎనిమిది నెలలు ఒక్కటనుకున్న ఆత్మ శరీరాలు రెండై వేరువేరుగా ఒకే ఇంట్లో నాకు తెలుసు సంకేత్కి నా మీద ప్రేమ తగ్గదని సంకేత్కి తెలుసు అతన్ని చూడకపోతే నాకు బ్రతికే లేదని ఊపిరి అందదని మేము ఇప్పుడు సమాంతర రేఖలం కలవం విడిపోవం ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే